హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ టెక్ తెలుగు. ఈ రోజు మనం గూగుల్ యాడ్సెన్స్ లో ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు ఈమెయిల్ అయితే రిసీవ్ అయితే అయి ఉంటుంది. వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి మనకు గూగుల్ యాడ్సెన్స్ లో అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి అని చెప్పేసి ఇలా ఇచ్చింటారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు క్యాప్చర్ ది ఎంటైర్ డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ ది ఫోర్ కార్నర్స్ అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటారు. మీ డాక్యుమెంట్ అయితే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ మీరు ఫుల్ ఫోర్ కార్నర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే స్కాన్ అయితే చేసుకోండి. మొబైల్ అయితే స్కాన్ అయితే చేయకండి. మీ ఇమేజ్ వచ్చేసరికి రిఫ్లెక్షన్ కానీ చాలా బ్లర్ గా ఉండదు కానీ ఫోకసింగ్ లేనట్టు కానీ అవన్నీ అవాయిడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇన్కంప్లీట్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ డాక్యుమెంట్, ఇది వచ్చేసరికి మనకు డార్క్ కానీ బ్లర్ ఇమేజెస్ కానీ అవన్నీ అవాయిడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇన్కంప్లీటెడ్ మీ నేమ్ కానీ మీ అడ్రస్ కానీ, నేమ్ ఉంటుంది అడ్రస్ ఉండదు, అడ్రస్ ఉంటుంది నేమ్ ఉండదు, సో ఇలాంటివన్నీ ఇన్కంప్లీట్ గా ఉండదు అయితే అక్సెప్ట్ అయితే చేయరు. ఆ తర్వాత 3 times అయితే ఐడి వెరిఫికేషన్ అయితే అలవ్ చేస్తారు. దానిపైన అయితే వెరిఫికేషన్ అయితే చేయడానికి కుదరదు, అయితే కుదురుతుంది వేరే వేలో అయితే ఐడి వెరిఫికేషన్ అయితే చేయాలి. మిస్ మ్యాచ్ గా మీ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ అయితే చేయకండి. మీ యాడ్సెన్స్ లో వచ్చేసరికి మీ ఏ నేమ్ లో ఇచ్చింటారో ఆ నేమ్ లో మీ ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ అయితే చేయాలి. మిస్ మ్యాచ్ చేశారనుకోండి మీ అకౌంట్ అయితే సస్పెండ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇలా ప్రొసీజర్ గా ఫుల్ గా అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. వెరిఫై నౌ ఇక్కడ కూడా క్లిక్ అయితే చేయొచ్చు. మనం గూగుల్ యాడ్సెన్స్ లో కూడా మనం వెరిఫై నౌ అని క్లిక్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకు మా ఛానల్ మోనటైజేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఛానల్ మోనటైజేషన్ ఓపెన్ చేశాక మనకు చూసినట్లయితే ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ వెరిఫై యువర్ యాడ్సెన్స్ అకౌంట్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చింటారు. సైన్ ఇన్ చేయండి మీ యాడ్సెన్స్ లో, ఐడి వెరిఫికేషన్ చేయండి అనేసి. ఇప్పుడు మనం మోనటైజేషన్ పేజ్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో మోనటైజేషన్ అయితే ఆన్లైన్ అయితే ఉంది. సో మనం ఐడి వెరిఫికేషన్ అయితే ఇప్పుడు చేయాలి. సో ఫస్ట్ మీరు గూగుల్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. వెరిఫై యువర్ పేమెంట్ కరెంట్లీ కోడ్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చింటారు. సో ఇప్పుడు మనకు ఐడి వెరిఫికేషన్ చేయాలి. యాక్షన్ బటన్ పైన అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేకపోయినా మీరు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడైతే మీరు క్లిక్ అయితే చేయండి. పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాక మనకు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యాక వెరిఫై యువర్ ఐడెంటిటీ ఇచ్చింటారు. ఇక్కడ యువర్ ఇయర్నింగ్ వచ్చేసి 2.47 ఏంటి ఇది 2.47 ఉంది, 10 వచ్చాక కదా ఐడి వెరిఫికేషన్ చేయొచ్చు అంటూ అనుకోవచ్చు మీరు. మీ గూగుల్ అనాలిటిక్స్ లో వచ్చేసరికి మీకు $10 అయితే రీచ్ అయితే ఉంటుంది. సో దానివల్ల మీకు ఐడి వెరిఫికేషన్ అయితే అడుగుతారు. వెరిఫై నో క్లిక్ చేసే ముందు మీ పైన అకౌంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మై అకౌంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మై అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ పేజ్ లో పర్సనల్ ఇన్ఫో ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. పర్సనల్ ఇన్ఫో క్లిక్ చేశాక మనకు నేమ్, ఆ తర్వాత బర్త్డే, ఆ తర్వాత గిండర్ అని చెప్పేసి ఉంటుంది. మీ నేమ్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. కొన్నిసార్లు మీ నేమ్ వచ్చేసరికి ఛానల్ నేమ్ ఉంటుంది, నో ప్రాబ్లం. మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత గిండర్ అయితే చెక్ అయితే చేసుకోండి. మా నేమ్ లేదే ఛానల్ నేమ్ ఉంది అనేసి మీరు అలాగే చేంజ్ చేయకండి. మీ నేమ్ ఎలాగుందో అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత బర్త్డే నేమ్, గిండర్ మాత్రం చెక్ అయితే చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ ఐడి ప్రూఫ్ లో ఏది ఉందో అదైతే చేంజ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్ లో మేనేజ్ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. మేనేజ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసిన తర్వాత మనకు ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత పేమెంట్ అకౌంట్ అని చెప్పేసి పేమెంట్ ప్రొఫైల్ ఉంటుంది. సో పేమెంట్ ప్రొఫైల్ లో మీరు చూసినట్లయితే మీ అడ్రస్ కానీ, ఆ తర్వాత పేమెంట్ యూసర్, పేమెంట్ కాంటాక్ట్ ఉంటుంది కదా, సో అదైతే పర్ఫెక్ట్ గా ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్, పిన్ నంబర్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకోండి. చూసాక పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో పేమెంట్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యాక వెరిఫై యువర్ ఐడెంటిటీ ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేశాక మనకు పాపప్ విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ పాపప్ విండోలో వచ్చేసరికి నేమ్, ఆ తర్వాత అడ్రస్ అయితే ఫుల్ గా ఇచ్చింది. ఎడిట్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి మనకు అని చెప్పేసి ఇలా మెన్షన్ అయితే చేసింటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్ గా మీ ఐడి ప్రూఫ్ లో ఏ అడ్రస్ ఇచ్చేటారో అదే అడ్రస్ అయితే మీరు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి అక్సెప్ట్ ప్రూఫ్ ఐడెంటిటీ స్టేట్మెంట్ డాక్యుమెంట్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చేటారు. ఇక్కడ మనకు అక్సెప్ట్ వచ్చేసి ఇండియన్ పాస్పోర్ట్, ఆ తర్వాత పాన్ కార్డ్, ఆ తర్వాత ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అక్సెప్ట్ అయితే చేస్తారు. ఇండియన్ పాస్పోర్ట్ వచ్చేసరికి మీకు పైన పోర్ట్ అడ్రస్ ఉంటుంది, ఇంకొక పేజ్ లో వచ్చేసరికి క్రింద అడ్రస్ అయితే ఉంటుంది, దాని అయితే స్కాన్ చేయండి. పాన్ కార్డ్ ఫ్రంట్ మాత్రం స్కాన్ చేయండి. ఓటర్ ఐడి వచ్చేసరికి ఫ్రంట్ కానీ ఫ్రంట్ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న అడ్రస్ ఉంటుంది, అది అయితే స్కాన్ అయితే చేసి ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ సేమ్, అలాగే మీరు స్కాన్ అయితే చేసుకోండి. మొబైల్ స్కాన్ చేయకండి. ఆధార్ కార్డ్ వచ్చేసరికి నాట్ అక్సెప్టబుల్, ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయకండి. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వచ్చేసరికి ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ అయితే
చేయొచ్చు. ఏదైతే మీరు చేంజ్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసే ముందు ఒక్కసారి రెండు సార్లు అయితే చెక్ అయితే చేసుకోండి. చెక్ చేశాక మీ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ అయితే చేయండి. మీ పాన్ కార్డులో కొన్ని అదర్ డాక్యుమెంట్లో కొన్ని ఫోటోస్ వచ్చేసరికి లేకపోతే అక్సెప్ట్ అయితే చేయరు, మీ ఫోటోస్ అయితే ఉండాలి. ఓకేనా? ఫోటోస్ ఉండేలాగా మీరు అయితే చూసుకోండి. కొన్ని పాన్ కార్డులు అయితే ఫోటో ఉండదు, మేజర్ అనేసి ఉంటుంది, ఒక్కొక్కసారి మేజర్ మైనర్ ఉంటుంది, అందులో ఫోటో అయితే ఉండదు. అలాగైతే పర్ఫెక్ట్ గా అయితే చెక్ అయితే చేసుకోండి, ఆ తర్వాత అప్లోడ్ అయితే చేయండి. ఇప్పుడు మనకు అప్లోడ్ అయితే చేసాం. సో అప్లోడ్ చేశాక ఫుల్ గా అయితే మనం చెక్ అయితే చేసుకోవాలి, అడ్రస్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చాము అనేసి. ఆ తర్వాత సబ్మిట్ అయితే ఇవ్వండి. సబ్మిట్ చేయకుండా ఫుల్ గా అయితే ఒకసారి చెక్ అయితే చేసుకోండి, డాక్యుమెంట్ కానీ మీ అడ్రస్ కానీ. మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఎన్నబల్ లేకపోతే మీరు కీబోర్డ్ లో ట్యాబ్ అనే ప్రెస్ అయితే చేయండి, ఆటోమేటిక్ గా కంప్రెస్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం సబ్మిట్ అయితే ఇచ్చాం. సబ్మిట్ ఇచ్చాక ది ప్రాసెస్ మీ టేక్ ఫ్యూ డేస్, విల్ బి ఈమెయిల్ ది రిజల్ట్. ఇఫ్ యూ ఆర్ అన్ఏబుల్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ, యూ విల్ నీడ్ టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ చెప్పేసి మనకి ఇలా ఇచ్చిస్తున్నారు. ఫ్యూ డేస్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి ఇలా చెప్తున్నారు. గాట్ ఇట్ ఇవ్వండి. గాట్ ఇట్ ఇచ్చాక మనకు లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యాక యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ అలో ఏ ఫ్యూ డేస్ టు వెరిఫికేషన్ చెప్పేసి మనకి ఇచ్చింటారు. ఒక్కొక్కసారి మనకు 5 మినిట్స్లో అయితే మన ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు 5 to 8 hours అయితే మీరు అయితే వెయిట్ అయితే చేయాలి, ఆ తర్వాత చెక్ అయితే చేసి చూద్దాం. మనకి ఈమెయిల్ అయితే రిసీవ్ అయితే అయింది. గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా మనకు ఈమెయిల్ అయితే రిసీవ్ అయింది. జస్ట్ 5 మినిట్స్లో అయితే మనకు ఐడి వెరిఫికేషన్ అయితే సక్సెస్ అయితే అయింది. యువర్ ఐడెంటిటీ హ్యాస్ బిన్ వెరిఫైడ్, ప్లీజ్ సైన్ ఇన్ యువర్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, సెటప్ ఏ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చింటారు. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా గూగుల్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటాం. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేశాక వెరిఫై నో అని చెప్పేసి ఉంటుంది కదా, 2 days అని చెప్పేసి. సో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో ఇలాగే మీరు ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని మనం మానిటేషన్ పేజ్ అయితే చెక్ అయితే చేసుకున్నట్లయితే మనకు వెరిఫై ఐడెంటిటీ అని చెప్పేసి మనకు డిస్ప్లే అయితే ఉంటుంది. అది వచ్చేసరికి మనకు 1 to 2 hours లో అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్లో సక్సెస్ఫుల్గా ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసాం. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma